ముందుగా ఇక్కడొచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈ రోజు మేము ఇక్కడ కేటీఆర్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో 21వ తారీఖు జరగబోతున్న గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి. సో అందరికీ తెలిసిందే 21st నుంచి 27 వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది మండే నుంచి. అయితే ఈ రోజు మేము ఎందుకు ఇక్కడ వచ్చాము అంటే మాకు నిన్న మొన్న కోర్టులో రెండు జడ్జిమెంట్స్ వచ్చాయి. ఆ జడ్జిమెంట్స్ లో ఏంటంటే మేము ఫైల్ చేసిన కేసెస్ లో ఏది మాకు అనుకూలంగా రాలేదు. అది స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా మాకు అనుకూలంగా రాలేదు కాబట్టి మాకు నమ్మకం లేక మేము కేటీఆర్ సార్ని కలిసి మాకు లీగల్ హెల్ప్ కావాలి అని అడగడం జరిగింది. సో దానికి సర్ మాకు కంప్లీట్ మద్దతు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు చాలా మంది అనొచ్చు ఈ రోజు రెండు మూడు రోజుల్లో ఉన్న ఎగ్జామ్ ని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చాలా మంది అనొచ్చు. నేను కూడా రేపొద్దున మండే నుంచి ఎగ్జామ్ రాయాల్సిందానే క్వాలిఫై అయినదానే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్న ఈ స్ట్రాంగ్ లీగల్ గ్రౌండ్స్ ని దీంతో మేము సుప్రీంకోర్టును అప్రోచ్ అయినా కానీ సుప్రీంకోర్టులో ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్స్ రాసి మళ్ళీ ఆ కేసు అంతా ఆర్గ్యుమెంట్స్ అంతా అయ్యి మళ్ళీ జడ్జిమెంట్ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ రాయమంటే అది ప్రతి ఒక్క మనిషి మెంటల్ ఏమంటే మానసికంగా ఎంత ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికే మేము మెయిన్స్ మూడు ప్రిలిమ్స్ మూడు సార్లు రాస్తున్నాము అయినా కూడా మాకు కొంచెం టైం ఇచ్చి ఇప్పుడు కోర్టులో 22 లీగల్ కేసెస్ ఉన్నాయండి. కోర్టులో ఫైల్ అయిన గ్రూప్ వన్ మీద ఫైల్ అయిన కేసెస్ 22 ఉన్నాయి ఆల్మోస్ట్. అవి ఏవి క్లియర్ అవ్వకుండానే పంతం తోటి ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడానికి ముందుకు పోతుంది. కానీ దానివల్ల ప్రభుత్వానికి ప్రభుత్వంకి న్యూస్ ఐటమ్ అవుతుంది కావచ్చు కానీ మాలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది ఆలోచించాలి. సో ఆ విషయంలో మేము సార్ని కలిసి లీగల్ హెల్ప్ కోరడం జరిగింది. సార్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తా అని చెప్పారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం కొడతామంటే ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. ఇవాళ మా తోటి మిత్రులు కొంతమంది గాంధీ భవన్కి వెళ్తే అక్కడ కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు పిలిస్తేనే కదా వెళ్ళింది. అక్కడ ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు ఎంతకాలం అరెస్ట్ చేసి ఇట్లా ఇవన్నీ ఆపుతారు? సమస్యలు పరిష్కరించండి. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద ఉండదండి ఈ ప్రభావం. నెక్స్ట్ వచ్చే గ్రూప్ 3 ఎగ్జామ్ మీద ఉంటుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఉంటుంది. సో ఇది మొత్తం ఈ సమస్య మొత్తం లక్షలాది మందికి ముడిపడి ఉంది కాబట్టి దయచేసి దీని గురించి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మేము ఈ కేసులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేంత వరకు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా కొట్లాడతాం. దానికి కేటీఆర్ గారు పూర్తి మద్దతు మాతో ఉంది కాబట్టి మేము ధైర్యంగా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ.